Welcome to Health File. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ హెయిర్ స్కిన్ అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్. దీని గురించి మనతో మాట్లాడటానికి పార్థసారథి డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ సత్య కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్. హలో అండి. అంటే మేజర్గా ఇప్పుడు చూస్తుంటే ఎవరు చూసినా కానీ డెంటల్ ప్రాబ్లమ్స్ కామన్ అయిపోయాయి. అది మాత్రం పెయిన్ మాత్రం చాలా అన్బేరబుల్ ఉంటుంది. సో మెయిన్ రీజన్స్ ఏంటి? ఓకే, మీరు అన్న ప్రకారంగా పళ్ళకి సంబంధించిన జబ్బులు అయినా కానీ పళ్ళకి చిగుళ్ళకి సంబంధించిన జబ్బులు ఎక్కువ శాతం క్లయింట్స్ క్లినిక్ రావడం అనేది పెయిన్ ఉంటే కానీ రారు. ఎక్కువ శాతం అంటే 90% మంది ఎవరైతే క్లినిక్ వస్తారో నొప్పి ఉంటే కానీ క్లినిక్ రాకపోవడం అనేది జనరల్గా మనకి చూస్తున్న క్లయింట్ బేస్ అలా ఉంటుందండి. కాకపోతే 80 నుంచి 85% పళ్ళకి సంబంధించిన చిగుళ్ళకి సంబంధించిన జబ్బులు అన్నీ కూడా ఫస్ట్లో స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడూ కూడా మీకు నొప్పి అనేది ఎప్పుడూ లేకుండానే డ్యామేజ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. చిగుళ్ళకు సంబంధించిన జబ్బులైనా కానీ పళ్ళకి సంబంధించిన జబ్బులైనా కానీ మనకి ఎలా అయితే ఇప్పుడు బయట చర్మం, ఇప్పుడు నాకు చర్మం ఉంది, నాకు కిందున్న కండరాలైనా కానీ ఎముకనైనా ఎలా అయితే మనకు కాపాడుతుంటుందో మన పళ్ళు బయట కనపడే భాగమే కాకుండా దానికి రెండింతల భాగం అనేది వేరు కింద ఉంటుంది అన్నమాట. దాని మీద కూడా ఎముక అనేది ఉంటుంది, దాని మీద ఉండే చర్మమే చిగురండి. మనకు బయట స్కిన్ ఎలా అయితే కనపడతా ఉంటుందో ఇవి కనపడే విధంగా మనం క్లీన్ చేసుకోవడం అనేది అనుకూలంగా జరుగుతుంటుంది. కానీ చిగుళ్ళలో మాత్రం మనకు లోపల ఉండడం వల్ల, మనకు ఒక ఆస్కారం లేకపోవడం వల్ల, బ్రషింగ్ చేసుకునే కొద్దీ అవి క్లీన్ అవుతుందనే అపోహలో మనం ఉంటామే తప్పించి మనం అది క్లీన్ అవుతుందా లేదా చెక్ చేసుకునే పద్ధతులు లేవు. మనకి స్కిన్ అనేది రెగ్యులర్గా కనపడుతుంటుంది కాబట్టి అద్దంలో అయినా కానీ ఎప్పుడైనా మనం చూసుకుంటున్నాం కాబట్టి వాటి ఒక హెల్త్ ఎలా ఉంది, బాగుందా, పగుళ్ళు ఎక్కువగా ఉన్నాయా, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది మనకు తొందరగా తెలుస్తుంది. కానీ చిగుళ్ళలో ఉన్న ఇన్ఫెక్షన్లు ఎక్కువ శాతం కూడా మనకి డైరెక్ట్గా కనిపించకపోవడం వల్ల, మనం యాక్సెస్ అనేది లేకపోవడం వల్ల, ఎక్కువ మందికి అవగాహన అనేది లేకపోవడం వల్ల చిగుళ్ళలో జరిగే 90% జబ్బులు కూడా లాస్ట్లో మీరు అన్నట్టుగా నొప్పితో ఫైనల్గా పేషెంట్ అనేది క్లినిక్కి రావడం జరుగుతుంది. కానీ 80-90% కూడా డ్యామేజ్ అనేది నొప్పి లేకుండానే జరిగిపోతుంటుంది అన్నమాట. ఎక్కువగా శాతం ఎక్కువగా నొప్పి వచ్చే కారణాలు ఎందుకనంటే పళ్ళల్లో చిగుళ్ళు ఇన్ఫెక్షన్ అంటే పళ్ళ మధ్యన ఫుడ్ ఇరుక్కోవడం వల్ల రోజు మనం తినేది ఎంతో కొంత పళ్ళ మధ్యన ఇరుక్కోవడం అనేది కామన్ అండి. అది రెగ్యులర్గా నేను బ్రష్ చేస్తున్నానండి డాక్టర్ గారు, 2 పూట్లు పొద్దున చేస్తున్నాను, సాయంత్రమో చేస్తున్నాను, అది క్లీన్ అవుతుంది, అయినా కానీ నాకు ఈ నొప్పులు కానీ జబ్బులు కానీ, లేదనంటే బ్రష్ చేస్తుంటే కొద్దిగా రక్తం రావడం, లేదంటే వాసన వస్తుందండి. ఎక్కువ శాతం నేను రెగ్యులర్గా బ్రష్ చేస్తున్నాను కానీ ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అని అంటుంటారండి. అయితే నేను ఎప్పుడు కూడా నా పేషెంట్స్కి రెగ్యులర్గా చెప్పేది ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఒక బండి ఉన్నా కానీ బయట నుంచి మనం తుడుస్తూ ఉంటాం, వాడే కొద్దీ కూడా సర్వీసింగ్కి ఇవ్వాల్సే వస్తుంది అన్నమాట ఏదైనా కానీ. అలాగా పళ్ళు కూడా మనం ఎంత రెగ్యులర్గా బ్రష్ చేసినా కూడా క్లీనింగ్కి తప్పనిసరిగా ఒక 6 నెలలకి మీరు ఒకసారి డెంటిస్ట్ని కలిస్తే కనుక జరిగే డ్యామేజ్ ఏదైనా మినిమల్గా ఉంటుంది అని అంటే తక్కువ డ్యామేజ్ జరిగింది, 6 నెలల్లో జరిగింది, మనం రెక్టిఫై చేసి నార్మల్కి తీసుకొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ చిగుళ్ళ లైఫ్ ఎలా అయితే మన స్కిన్ బాగా మెయింటైన్ చేసుకుంటే ఎంత బాగుంటుందో అలాగా చిగుళ్ళు కూడా అంత బాగా మెయింటైన్ చేసుకుంటే నవ్వులుతూ తింటూ ఎక్కువ శాతం చివింగ్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా పెరుగుతుంది అన్నమాట, లైఫ్ కూడా ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు అన్న ప్రకారంగా నొప్పులతో బాధపడుతూ రావడం కన్నా 6 మంత్స్కి ఒకసారి ప్రతి ఒక్కరూ చెకప్ చేయించుకుంటే మొదల దశలోనే ఇన్ఫెక్షన్స్ అనేవి క్లీన్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ని ఎక్కువ శాతం తగ్గించుకుంటా మీకు ఇబ్బంది లేని లైఫ్ అనేది లీడ్ చేయడం అందరికీ ఆస్కారంగా ఉంటుంది. రైట్, కాలర్ రెడీగా ఉన్నారు, హైదరాబాద్ నుండి ప్రసన్న గారు. ప్రసన్న గారు మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ కి చెప్పండి. చెప్పండి ప్రసన్న గారు. ఎన్రోల్గా ఉందండి ఇది మీకు? ఓకే, రీసెంట్గానే? ఓకే, అంటే ప్రతి ఒక్క పన్ను అంటే అంతటా మీకు అలా సెన్సిటివిటీ అనిపిస్తుందా, లేదా ఒక పన్ను లేదా 2 పళ్ళల్లో అలా అనిపిస్తుందా? అంటే ఒక పక్కనే లాగుతుందా అండి? ఏ సైడ్ అండి? లెఫ్ట్ సైడ్. ఓకే ఓకే, సరే. జనరల్గా పళ్ళు అనేవండి మనకి ఎలా అయితే నేను చెప్పినట్టుగా స్కిన్ కింద అయితే మసిల్ అనేది ఉంటుంది, కండరాలు, తర్వాత ఎముక ఎలా ఉంటుందో పళ్ళకు కూడా అలాగే బయట అనే పొర ఒకటి ఉంటుంది, లోపల పొర, సెంటర్లో నరం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్నమాట. వీటిల్లో ఏం జరుగుతుంటుంది అని అంటే మీకు పన్ను పైన పొరలు లేదు అని అంటే పంటి పైన నార్మల్గా ప్రొటెక్టివ్గా ఉండాల్సిన పొర
ఒక్కొక్కసారి అంటే అగ్రెసివ్ బ్రషింగ్ అంటే నేను నీట్గా మెయింటైన్ చేసుకోవాలి అనే కొన్ని కొన్నిసార్లు మనకు తెలియక హార్డ్ బ్రిసెల్ బ్రష్ వాడడం అయినా కానీ లేదు, ఎక్కువ శాతం మనకి అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్టుగా ఫుల్ లెంత్ టూత్పేస్ట్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదండి. పీనట్ సైజ్ అని అంటే చిన్న మనకి నట్ సైజ్ అనేది కొద్దిగా టూత్పేస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మనం రెండు పూటలు పొద్దున కానీ సాయంత్రం కానీ బ్రష్ చేసుకునేటప్పుడు సాయంత్రం పూట నైట్ బ్రష్ చేసుకునేటప్పుడు ఎప్పుడు బ్రష్ లేసుకో బ్రష్ టూత్పేస్ట్ లేకుండా జస్ట్ బ్రష్ను మాత్రం ఉట్టిగా నానబెట్టేసేసి దాంతో బ్రష్ చేసుకున్నా కూడా మీ క్లీనింగ్ ఎఫిషియన్సీ అనేది బెటర్గా ఉంటుంది. సో మీరు అన్నట్టుగా ఒక సైడే ఉంది కాబట్టి దీని వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే అన్ని పళ్ళు పొరలు పోయాయి అనేది క్లియర్గా తెలియట్లేదు. కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయితే హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో పార్థా డెంటల్ 43 లొకేషన్స్లో ఉందండి. ఓకే, మీకు స్క్రీన్ పైన కనపడే నెంబరు 0404142000 ఒకసారి కాల్ చేసైనా కానీ వెబ్సైట్ parthadental.com అనేదన్నా వెబ్సైట్లో కన్నా వెళ్ళి ఆన్లైన్ చాట్ అన్నా చేసి అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చండి. దగ్గరలో ఉన్న క్లినిక్ అపాయింట్మెంట్ బుక్ చేయించుకొని డాక్టర్ గారితో ఒకసారి కన్సల్టేషన్ చేయించుకుంటే ఏ సైడ్ అయితే మీకు సెన్సిటివిటీ ఎక్కువగా ఉంది, రీసెంట్గా ఉందంటున్నారు కాబట్టి డ్యామేజ్ ఎక్కువగా ఉండదు, సో వీటికి సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. పైన పొర ఒకవేళ లేకపోతే కనుక పొర అనేది క్లియర్గా దాంతో ఫిల్లింగ్ మెటీరియల్తో చేయొచ్చా లేదా వేరే ఏదైనా చేయొచ్చా అనేది క్లియర్గా మా ఒక స్పెషలిస్ట్ డాక్టర్లు మీకు అనలైజ్ చేసేసి మీకు క్లియర్గా చెప్తారు. సో మీకు దగ్గరలో ఉన్న క్లినిక్ని ఒకసారి వెళ్ళి కలవండి, స్పెషలిస్ట్ డాక్టర్ గారితో ఒకసారి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని మీకు కావాల్సిన ట్రీట్మెంట్స్ అన్ని చేయించుకోవచ్చు. రైట్, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు, మస్తాన్ అలీ గారు ఫ్రమ్ గుంటూరు. మస్తాన్ అలీ గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్కి చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు మస్తాన్ అలీ. నాకు వారం 15 రోజులు ఒకసారి పై చిగుళ్ళు వాస్తున్నాయండి. ఓకే అండి. అది ఎందువల్ల అర్థం కావట్లేదు అందుకని ఇప్పుడు టీవీ చూస్తా మీ ప్రోగ్రామ్ కి కాల్ చేసి. ఎన్ని రోజులుగా మీకు ఇబ్బంది ఉందండి? ఒక నెల 15 రోజుల నుంచి అండి. సరే అండి. చిగుళ్ళు బ్రష్ చేసేటప్పుడు ఎప్పుడైనా బ్లడ్ వస్తుందా అండి? కొద్దిగా రావట్లేదండి. బ్రష్ చేసి ఉమ్మినప్పుడు ఎప్పుడైనా బ్లడ్ గానీ అలాంటి ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదండి ఇప్పుడు రాక. ఓకే, ఏదైనా వాపు గానీ అలాంటివి ఏమైనా వస్తుంటాయా? వాపు వస్తుందండి. చిగుళ్ళు వాపు వచ్చి తగ్గుతుందా అండి? వాపు వచ్చి నొప్పిగా ఉంటుంది. అది క్రమేపా తగ్గి మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తుందా? అవునండి. ఓకే అండి. ఓకే, మీరు ఎక్కడండి? గుంటూరు అన్నారా? నేను ఫస్ట్లో డిస్కస్ చేసినట్టుగానే ఎక్కువ శాతం మీకు చిగుళ్ళు ఇన్ఫెక్షన్లు అనేవి నొప్పి అనేది ఇంట్లీ ఫేస్లో ఉండవండి. ఫస్ట్ చెప్పినట్టుగానే పళ్ళ మధ్యలో ఎప్పుడు ఫుడ్ ఇరుక్కున్నా కూడా మనం ఒక రెగ్యులర్ బ్రష్ చేస్తున్నాం కదా సరిపోతుంది అని మనం అనుకోవడం వల్ల ఒకవేళ ఫైబ్రస్ ఫుడ్ కానీ జనరల్గా మనం చికెన్ అయినా కానీ మటన్ అయినా కానీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల పళ్ళ మధ్యన ఇరుక్కొని ఆ ఫుడ్ అనేది అలా లాంగ్ టర్మ్గా ఎక్కువ రోజులు అలా ఇరుక్కొని ఉండడం వల్ల క్లీన్ చేసుకునే ఆస్కారం లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా పెరిగినప్పుడు మీకు వాపులు అనేవి జనరల్గా వస్తుంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటి గురించి అవగాహన పెంచుకొని ఎక్కువ శాతం ఎందుకు మనం అంత చిగులు ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకోవాలి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని అంటే మనం తినే ప్రతి ఒక్క దాన్ని క్లీన్గా ఉందా లేదా ఆర్గానిక్గా లేదా ఎందుకనంటే మనం తినే ఒక్క పద్ధతి బట్టే మన హెల్త్ ఎలా ఉంటుందని డిటర్మైన్ చేసుకునేటప్పుడు మనం మింగే ప్రతి ఒక్కసారి చిగుళ్ళల్లో ఉన్న ఇన్ఫెక్షన్ బాడీలోకి పోతుంది అనేది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. సో నోరు క్లీన్గా లేనప్పుడు మీరు ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ని మీరు ఎంత బాగా ఎంత మంచిది ఎంత కాస్ట్లీది ఎంత ఆర్గానిక్ది తెచ్చుకొని తిన్నా కూడా చిగుళ్ళు ఒక ఇన్ఫెక్షన్ క్లీన్ చేయకపోవడం వల్ల మీరు నవిలి తినేటప్పుడు ప్రతిసారి మింగేటప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది ప్రతిసారి బాడీలో వెళ్ళి వేరు వేరు ఆర్గన్స్లో సెటిల్ అవ్వి వాటికి జబ్బులు జారదీసే ఎక్కువ శాతం అనేది పెరుగుతుంటుంది అన్నమాట. మీరు అన్నట్టు గుంటూరులో మనకి రెండు బ్రాంచ్లు ఉన్నాయండి. లక్ష్మీపురంలో ఒక బ్రాంచ్ ఉంది, కొత్తపేటలో కూడా ఒక బ్రాంచ్ ఉందండి. ఎక్కడ మీకు స్క్రీన్ పైన కనపడిన నెంబరు 0404142000 కాల్ చేసి మీకు ఏ బ్రాంచ్ అయితే దగ్గరగా ఉంటుందో అక్కడికి వెళ్ళి స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ తీసుకొచ్చండి. చిగుళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఆధునిక వైద్యంలో చిగుళ్ళకి సంబంధించిన స్కేలింగ్ అయినా కానీ లేజర్తో ట్రీట్మెంట్ అయినా కానీ క్లీన్గా చేయించి మీకు చిగుళ్ళ ఇన్ఫెక్షన్ని నార్మల్కి తీసుకొచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. సో మీరు అన్నట్టుగా దగ్గరలో ఉన్న బ్రాంచ్కి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని స్పెషలిస్ట్తో ఒకసారి ట్రీట్మెంట్ చెకప్ చేయించుకోండి. రైట్, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు, హైదరాబాద్ నుండి లక్ష్మి గారు. లక్ష్మి గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్కి చెప్పండి. హలో డాక్టర్ గారు. హలో అండి. మా పాపకి 9 సంవత్సరాలు అండి. ఓకే మేడం. పైపళ్ళు చాలా వెడంగా వచ్చినాయి, అంటే ఏ ఏజ్ కి క్లిప్ అయిపోయచ్చు అంటారు? ఓకే అండి. ఓకే ఫైన్.
9 ఇయర్స్ అన్నారని. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ ఎక్కడండి? కుక్కడపల్లి మేడం. కుత్బుల్లాపూర్ అండి. కుత్బుల్లాపూర్. ఓకే ఓకే. యాజ్ ఇన్ జనరల్గా మనకి పళ్ళు అనేవి రెండు విధాలుగా ఉంటాయండి. మొదట అనేది పాలపళ్ళు ఉంటాయి. పాలపళ్ళు మనం పెరిగే కొద్దీ కూడా అవి రీప్లేస్ అవుతూ పర్మనెంట్ పళ్ళు అనేవి వస్తాయి అన్నమాట. పాలపళ్ళు ఎప్పుడూ రీప్లేస్ అయ్యే క్రమీప అనంటే ఏజ్ పెరిగే కొద్దీ మన దవడ సైజ్ ఎలా అయితే పెరుగుతుంటుందో ఆ దవడకి అమర్చుకునేటట్టుగా పళ్ళు అనేవి ఎప్పుడు కూడా పర్మనెంట్ పళ్ళు అనేవి దాంట్లో వస్తుంటాయి అన్నమాట. మీరు అన్నట్టుగా పళ్ళ మధ్యన సందులు అని అంటున్నారు. పళ్ళ మధ్యన సందులు అనేది ఒక ఒక జనరల్ ప్రాబ్లం. అది కాకుండా పళ్ళ మధ్యన ఎగుడు దిగుడుగా ఉన్న పళ్ళు కూడా కామన్గా ఉంటుంటాయి అన్నమాట. వీటిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఏమవుతుంది అంటే ఒక పేరెంట్ ఎముక రావడం అనంటే దవడ ఒక పేరెంట్ రావడం పళ్ళ సెట్ ఇంకొక పేరెంట్ రావడం వల్ల ఏమవుతుంది అనంటే ఆ దవడకి సంబంధించిన ఏరియాలో ఈ పళ్ళు అనేవి ఫిక్స్ కావన్నమాట. అనంటే ఒక చిన్న చైర్ ఆటోలో 4 కూర్చోవాల్సింది ఒక 6 కూర్చుంటే ఎలా ఉంటుంది? ఒకరు ముందుకి ఒకరు వెనక్కి ఎలా అయితే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందో అలా పళ్ళు కూడా ముందుకి వెనక్కి అనేవి ఎగుడు దిగుడుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నాకు దవడ సైజు పెద్దగా ఉండి పళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కూడా మీకు పళ్ళ మధ్యన సందులు అనేవి ఎక్కువగా ఉంటాయండి. వీటిల్లో మనం మొదటి రకంగా క్లిప్పులు అనేవి జనరల్గా చేసే ట్రీట్మెంటే. క్లిప్పులు అనేవి ఏంటంటే బయట నుంచి అమర్చుకొని పళ్ళు ఎడుగుగా ఉంటే బయటకు ఉంటే కనుక ఫోర్స్ పెట్టి లోపలికి అనేవి పుష్ చేయొచ్చు. లేదు ఇంకో విధంగా క్లిప్స్ ఏంటంటే లోపల పక్క నుంచి బయటకు కనపడకుండా పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి. వాటి వల్ల ఏమవుతుందనంటే మీకు బయటకు వెళ్ళేటప్పుడు తెలియకుండా ఉండడం వల్ల అది కూడా చేయొచ్చు. ఆధునిక పద్ధతిలో ఇప్పుడు అలైనర్స్ అనే ట్రీట్మెంట్ వల్ల క్లిప్పులు అనేవి ఏవి పెట్టుకోకుండానే జస్ట్ ఒక ప్లేట్ లాంటిది అనేది పళ్ళ మీద ఫిక్స్ చేపించుకొని ట్రీట్మెంట్ అనేది వాటి వల్ల తొందరగా మీకు రిజల్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. క్లిప్పుల్లో ఏమవుతుంటాయంటే మీకు ఎప్పుడూ కూడా ఒక సైడ్ నుంచి మూమెంట్, నేను ఎప్పుడూ కూడా పుష్ చేసేటప్పుడు ఒక సైడ్ నుంచి పుష్ చేస్తుంటాను కానీ మీకు వచ్చే అలైనర్స్ ఏమవుతుందంటే 4 పక్కల తూత్నది పట్టుకొని ఎటు సైడ్ కావలిస్తే అటు సైడ్ జరుగుతుంది. కాబట్టి అలైనర్స్ ఒక ట్రీట్మెంట్ వల్ల మీకు ఒక రిజల్ట్ అనేది తొందరగా రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ వచ్చిన రిజల్ట్ అనేది ఫిక్స్డ్గా కాన్స్టెంట్గా ఎక్కువగా ఉంటుంది. మీరు అడిగినట్టు మీ అమ్మాయి పాపన్న 9 ఇయర్స్ అంటున్నారు. మీరు ఒకసారి జనరల్గా ఏమవుతుంటుందండి, ఇప్పుడున్న కాన్సెప్ట్ ప్రకారంగా అర్లీ ఇన్వెన్షన్ ఆర్థోడాంటిక్స్ అంటారండి. అని అంటే ఒక క్లిప్పులో ఒక ట్రీట్మెంట్ ఎంత తొందరగా మొదలుపెట్టచ్చు అనేది. ఎప్పుడైతే మీకు పాలపళ్ళు పోయి పర్మనెంట్ పళ్ళు ఎప్పుడైతే వస్తుంటాయో అప్పటి నుంచి ప్రతి ఒక్కసారి వెళ్ళి చెకప్ చేయించుకుంటే తొందరగా పాలపళ్ళని అమర్చే విధానం అనంటే పాలపళ్ళు పోయి పర్మనెంట్ పళ్ళు అప్పటికప్పుడే అమర్చచ్చా లేదా అనేది డాక్టర్ గారితో స్పెషలిస్ట్ గారితో ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక ఆల్ 4 అంటే ఫ్రంట్ 4 టీత్కి మాత్రమే క్లిప్ పెట్టి అడ్జస్ట్ చేసే విధానం కూడా ఉంటుంది. లేదు అన్ని పళ్ళు వచ్చేంత వరకు ఆగి 14 దాటిన తర్వాత ఫుల్ ఫ్లెజ్గా ట్రీట్మెంట్ చేయించచ్చా అనేది కూడా ఉంటుందండి. మీకు చిన్నపిల్లల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ఎందుకు అని అంటే దవడ ఎముక ఎప్పుడూ కూడా మీకు మైనపు ముద్దల మెత్తగా ఉంటుంది. కాబట్టి గ్రోత్ని కూడా అంటే ఎదుగుదలని కూడా ట్రీట్మెంట్లో కలుపుకుంటా మనకు కావలసిన విధానంగా పళ్ళు అనేవి అమర్చుకోవడానికి విధానంగా ఉంటుంది. కాబట్టి ఎంత తొందరగా మీరు క్లిప్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకుంటే అంత మంచిదండి. మీరు మీకు దగ్గరలో ఉన్న క్లినిక్కి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించుకోండి. ఇప్పుడు స్కానింగ్ అనే అవైలబిలిటీ ద్వారా మీకు ఫస్ట్ రోజే మీ క్లిప్ పళ్ళన్నీ స్కాన్ చేయించేసి రేపు పొద్దున ట్రీట్మెంట్ అనేది ఎలా వస్తుంది అనేది అక్కడికక్కడే మీకు లైవ్ డెమాన్స్ట్రేషన్ అనేది క్లియర్గా చూపిస్తారనమాట. దాన్ని బట్టి మనం ఫోర్కాస్టింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ కానీ అలానే ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్లో వచ్చాయి డెంటల్లో? ఓకే, యాక్చువల్గా మనకి టెక్నాలజీ ఎప్పుడు కూడా అనేది మనిషి యొక్క పనితనాన్ని లేదా కష్టాన్ని సులువు చేయడానికి టెక్నాలజీ ఎప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది. అని అంటే మనకు ఒక కాలంలో ఒక ఫోన్ అనేది జస్ట్ మాట్లాడుకోవడానికే ఉండేది. ఇప్పుడు ఫోన్లో మీరు వీడియో అయినా కానీ ఫోటో అయినా కానీ ఎలా అయితే మీ కంఫర్ట్స్ అనేది పెంచుతూ మీ యొక్క పెయిన్స్ అనేవి తగ్గిస్తూ ఉండేది టెక్నాలజీ. సో అలాంటిది టెక్నాలజీని వైద్యాన్ని యూజ్ చేసుకుంటూ ఆధునిక పద్ధతిలో ముందుండేటట్టుగా అంటే ఎక్కువ సిట్టింగ్లు పడతాయి, పళ్ళ ఆపరేషన్లకి ఏవి చేయించుకున్నా పళ్ళ ట్రీట్మెంట్లు చేయించుకున్నా ఎక్కువ శాతం వెళ్లాల్సి వస్తుంది, 4-5 వెళ్లాల్సి వస్తుంది, లేదా ఎక్కువ నొప్పి ఉంటుంది, ఇలాంటివన్నీ తగ్గించుకుంటా టెక్నాలజీ పరంగా ఇప్పుడు పేషెంట్ ఒక కంఫర్ట్ని పెంచుకుంటా కూడా ట్రీట్మెంట్ని సునాయాసంగా 2-3 సిట్టింగ్లో ఫినిష్ చేయొచ్చండి. సో అది ఆధునికతలో ఎక్కువగా వచ్చే ప్రయోజనం.
లేజర్ వల్ల జనరల్గా ఏమవుతుంది అని అంటే మనం వాడే ఎక్విప్మెంట్ ఎప్పుడూ కూడా ఒకంత తర్వాత క్లీన్ చేయడం అనేది కుదరదన్నమాట. లేజర్లో అనేది అంటే లైట్ మనందరికీ తెలిసినట్టుగా మూలమూల ప్రదేశాలకు కూడా వెళ్ళి క్లీన్ చేసే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. లేజర్ అనే పద్ధతి లేజర్కి ఏమవుతుందనంటే క్రిములని నాశనం చేసే శక్తి ఉండడం వల్ల లేజర్ని యూస్ చేయడంగా ఎక్కువగా జరుగుతుంటుంది అనమాట. అనంటే ఏవైతే మన ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా రీచ్ కాని పరిస్థితుల్లో లేజర్ అనేది ఉపయోగించుకొని అక్కడ ఉన్న క్రిములని క్లీన్ చేసుకొని చిగుళ్ళు అనేది బెటర్గా చేపించుకోవచ్చు. ట్రీట్మెంట్ అనేది అడ్వాన్స్ పద్ధతిలో పెయిన్ లేకుండా చేపించుకునే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రెడ్ కాలర్ రెడీగా ఉన్నారు, మచిలీపట్నం నుండి ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు, డాక్టర్తో మాట్లాడండి. నమస్తే అండి. ఓకే అండి. ఓకే అండి. క్లీన్ చేసిన తర్వాత నుంచి కూడా కొంచెం ఎక్కువగా వాయిటు అలా బ్లడ్ కూడా వస్తుంది. ఓకే, కొంచెం పెయిన్ ఎక్కువగా ఉండదు సార్. మీ వయసు ఎంత అండి ఇప్పుడు? నా వయసు వచ్చి 43 సార్. 43 అండి. షుగర్ ఏమైనా ఒకసారి చెక్ చేపించుకున్నారండి? షుగర్ ఏమి లేదు సార్. ఏం లేవు, మంచిదండి. ఓకే సార్, మీరు అన్నట్టుగానే జనరల్గా ఏమవుతుందంటే చిగుళ్ళలో ఎప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి మనం కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయినవి ఎప్పుడైతే మనం క్లీన్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే పళ్ళ మధ్యన సందులు అనేవి కొద్దిగా పెరుగుతాయన్నమాట. వాటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఎందుకనంటే మనం జబ్బు లేనప్పుడు బ్రషింగే చేసి జబ్బు ఉన్నప్పుడు బ్రషింగే చేసి అది మాత్రమే మనకు హెల్ప్ అవుతుంది అనడం అనేది కరెక్ట్ కాదండి. జనరల్గా ఏంటి అనంటే బ్రషింగ్ అనేది ఎర్లీ ఫేజ్లో మెయింటెనెన్స్ చేసుకోవడానికి అనంటే పళ్ళన్నీ నార్మల్గా ఉండి కనీసం 80-90% ఇన్ఫెక్షన్ ఫ్రీగా ఉన్నప్పుడు మీరు బ్రష్ చేసుకుంటే మాత్రం సరిపోతుంది అనమాట. పోను అనంటే మీకైతే చిగుళ్ళకి సంబంధించిన ఏదైతే ట్రీట్మెంట్స్ అంటున్నారో వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏవైతే మీరు ఆల్రెడీ చేపించుకున్నా అంటున్నారో అవి ఇంకా అడ్వాన్స్డ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అడ్వాన్స్డ్ చిగుళ్ళు అనేవి నీట్గా క్లీన్ చేయించుకొని పళ్ళ మధ్యన సందులు గ్యాప్లు లేకుండా వాటిని మళ్ళీ రిఫ్లెక్ట్ చేసి పైకి అడాప్ట్ చేసే టెక్నిక్స్ కూడా ఉన్నాయండి. కాబట్టి మీరు మచిలీపట్నం అంటున్నారు కాబట్టి మచిలీపట్నంలో మనకి పార్థ డెంటల్ ఉందండి. మీరు స్క్రీన్ పైన కనపడే 4004041420000 ఒకసారి కాల్ చేసి అక్కడ ఉన్న స్పెషలిస్ట్ గారితో అపాయింట్మెంట్ తీపించుకొని ఒకసారి దాంట్లో ఉన్న అడ్వాన్స్ పద్ధతుల ద్వారా ఇన్ఫెక్షన్ మళ్ళీ రాకుండా ఎలా అవాయిడ్ చేయొచ్చు అనే వాటి మీద మీకు ట్రీట్మెంట్ అడ్వైస్ అనేది ఇస్తారండి. మరో కాలర్ కడప నుంచి వెయిట్ చేస్తున్నారు. మౌలారెడ్డి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్లుంది. ఓకే అండి. ఎనీవే, అంటే అందమైన మొహం, చక్కటి స్కిన్, చక్కటి పళ్ళ వరుస ఎవరు వద్దనరు. కరెక్ట్. కానీ ఇప్పుడు చూస్తే చాలా మంది కూడా అనీవెన్ స్కిన్ టోన్ తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దానికి సంబంధించి అసలు రీజన్స్ ఏంటి, ఎలాంటి చికిత్స విధానం అవైలబుల్ లో ఉంది? అంటే జనరల్ గా పార్థ ఎప్పుడు కూడాని మాకు అందరికీ అందుబాటు వైద్యం ఉండాలనేది మా సిఎండి గారు ఎప్పుడు నమ్మే సిద్ధాంతం. మేమందరూ కూడా అదే ఫాలో అవుతూ కూడా ప్రతి ఒక్కటి సిటీలోనే కాకుండా చిట్ట చివరి పల్లెల్లో కూడా అదే ఆధునిక దంత వైద్యం అనేది అందరికీ ఇవ్వడానికి ఎక్కువ శాతం ప్రయత్నిస్తాం అన్నమాట. సో ఆ ఇచ్చే పద్ధతిలో మనం ఎందుకు చిరునవ్వుతోనే ఆపుకోవాలి? ఓకే, ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం ఎంత చిరునవ్వు బాగా చేసినా కూడా ఫేస్లో వచ్చే చేంజెస్ ప్రతి ఒక్కసారి అద్దాన్ని చూసుకున్నప్పుడు కూడా పేషెంట్ మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారనమాట. పార్థ ఎప్పుడూ కూడా పేషెంట్ ట్రీట్మెంట్కి ప్రయారిటీ ఇస్తుంది, పేమెంట్స్ అవన్నీ సెకండరీగా చూసుకుంటుంటారనమాట. సో మా ఒక్క చిరునవ్వుతోనే లిమిట్ చేసుకోకూడదు, ప్రతి ఒక్కసారి పేషెంట్ మిమ్మల్ని అద్దంలో చూసుకున్నప్పుడల్లా గుర్తు చేసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే, ఆ ఒక్క లక్ష్యంతోనే మేము ఈ కాస్మెటాలజీ కూడా ఎంటర్ అవ్వడం జరిగిందండి. మీరు అన్న పద్ధతిలో ప్రస్తుతంగా మన వచ్చే అలవాట్ల వల్ల అనంటే యువి రేడియేషన్ అంటే సన్ నుంచే వస్తుంది యువి రేడియేషన్ అని ఎక్కువ శాతంగా జనాలు అందరూ అనుకుంటుంటారనమాట. సన్ ఒకటే కాదండి, లైట్ సోర్స్ ఏదైనా కానీ, ఒకవేళ నేను ల్యాప్టాప్ ముందు కూర్చున్నా కానీ ఫోన్ ఎక్కువ శాతం వాడుతున్నా కానీ, లేదండి నేను ఇవన్నీ వాడను, నేను హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటాను, మీరు వంట చేసేటప్పుడు దాని నుంచి వచ్చే పొగ కానీ దాని నుంచి వచ్చే పొల్యూషన్ కానీ కూడా మీ స్కిన్ మీద ఎక్కువ శాతం ఎఫెక్ట్ చూపించే ఆస్కారం ఉంటుందన్నమాట. అనంటే డిఫరెంట్ లెవెల్స్ అంటే ఏ లెవెల్లో ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుందో ఆ లెవెల్ అనే దాంట్లో డిఫరెంట్ స్కిన్ టోన్ అనేది ఫామ్ అవుతుంటుంది. జనరల్గా మనం అందరికీ అనంటే అందరూ ఆశించేది ఏంటంటే యూనిఫామ్ స్కిన్ టోన్ అనేది అందరికీ ఉండాలనేది అందరూ ఆశించేది, మనకు చూడడానికి కూడా చక్కగా ఉంటుందన్నమాట. కాకపోతే వీటికి మెయింటెనెన్స్ అనేది ఎప్పుడూ ముఖ్యమే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, కాస్మెటిక్ ప్రోడక్ట్స్ వల్ల
మనల్ని యూనిఫార్మిటీ తెచ్చుకోవడానికి ఫౌండేషన్ క్రీమ్ అయినా కానీ లేదా ఫొటోస్లో ఫిల్టర్స్ వాడేసేసి ఈ యూనిఫార్మిటీని తెచ్చుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ద్వారా చేపించుకోకుండా న్యాచురల్ వేలో మీ స్కిన్నే యూనిఫామ్గా గ్లోగా చేపించుకునే పద్ధతులు కూడా మనకి పార్థ కాస్మెటాలజీలో అవైలబుల్గా ఉన్నాయి. మీకు సేమ్ క్లినిక్లో ఏదైతే మనకి పార్థ ఎక్కడైతే దగ్గరలో క్లినిక్స్ ఉంటాయో అక్కడ కాస్మెటాలజిస్ట్ అవైలబుల్గా ఉంటారు. మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి. కాకపోతే మెయింటెనెన్స్ ఎలా చేయాలి అనేది ముఖ్యమైనదండి వీటిల్లోనే. అంటే మనం తినే ఆహార పద్ధతులు ఎలా ఉండాలి, మనకి స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏవేవి అప్లై చేసుకోవాలి అనేవి యూనిఫామ్గా ఉంటాయన్నమాట. అవి మెయింటైన్ చేయగలిగితే కనుక ప్రతి ఒక్కరికి ఉన్న చర్మాన్ని ఒక టోన్ అనేది బెటర్గా పెంచుకోవచ్చు, యూనిఫార్మిటీ అనేది న్యాచురల్గా రావచ్చు. మరో కాలర్ కడప నుంచి వెయిట్ చేస్తున్నారు. రఘురామ్ గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్కి చెప్పండి. హలో, చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. నా వయసు 45 సంవత్సరాలు సార్. అవునండి. ఓకే. పేరు అయితే 70% కాలిపోయిందండి. దీనివల్ల ప్రాబ్లం సార్. ఓకే సార్. అలాగే మా కూతుర్లకు కూడా అలాగే రాలిపోతుంది సార్. ఒక అమ్మాయి వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతా ఉంది. ఓకే సార్. ఇంకో అమ్మాయి వచ్చేసి పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతా ఉంది. ఓకే అండి. ఇది ఏమైనా వంచుమారి పరంగా ఏమన్నా ఇట్లా అవుతుందా ఏమని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం. ఓకే సార్. జనరల్గా అండి మీరు అడిగినట్టుగా హెయిర్ పలచబడిపోవడం అనేది కామనెస్ట్ ప్రాబ్లం అండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మనం ఉన్న లైఫ్ స్టైల్లో కానీ వాటిలో కూడా హెయిర్ రాలిపోవడం కానీ హెయిర్ పలచబడడం అనేది కామన్ ప్రాబ్లం. ఇప్పటి వరకు కూడా మనం ఎక్కువ శాతం మగవారిలోనే ఎక్కువ శాతం నాకు జుట్టు రాలిపోతుంది ఇలాంటివి మీరు అన్నట్టుగా అంటే వంశపారంపర్యంగా ఎక్కువ శాతం మగవారిలోనే చూడడం జరుగుతుంటుంది అన్నమాట. కాకపోతే ఇప్పుడు మారే పద్ధతుల ప్రకారంగా కూడా ఎక్కువ శాతం ఆడవాళ్ళలో కూడా జుట్టు ఎక్కువ రాలిపోవడం, జుట్టు పలచబడ్డము అలాంటివి కూడా ఎక్కువగా చూసుకుంటున్నాం అన్నమాట. ఇవి మీరు అన్నట్టుగా బేసికల్గా ఎక్కువగా స్ట్రెస్ రిలేటెడ్ ఉంటాయండి. లేదు అని అంటే కూడా లోకల్ అప్లికేషన్స్, నేను ఇందాక అన్నట్టుగా కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఏవి వాడచ్చు ఏవి వాడకూడదు, లేదు అడ్వర్టైజ్మెంట్ చూపించినవన్నీ వాడచ్చా లేదా అనేది ఒకరికి పడుతుందా లేదా అనేది అవగాహన లేకపోవడం వల్ల, పోషకాహార లోపం వల్ల కూడా ఇలాంటివన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతానికి పిఆర్పి అనే పద్ధతి ద్వారా అనంటే మనకి హెయిర్ అనేది లోపల ఎలా అయితే చెట్లకి వేర్లు ఉంటాయో అలాగే జుట్టు కూడా, జుట్టు ఒక మొదలు ఏదైతే మనకి స్కాల్ప్ లోపల నుంచి ఉంటుందో వాటికి నరిష్మెంట్ అనేది తక్కువ అవుతూ ఉంటుందండి. అనంటే చెట్లు బాగా పెరగాలంటే మన అయితే ఎరువులు ఎలా అయితే ఎలా వేస్తామో అలాగే జుట్టు కూడా బాగా పెరగాలి అని అంటే లోపల నుంచి మీకు అనేది సప్లై, విటమిన్ సప్లై కానీ న్యూట్రియంట్ సప్లై కానీ బెటర్గా ఉండాలి. సో మనకి ఇప్పుడున్న ప్రతి ఒక్క పార్థ క్లినిక్లో కూడా మీకు పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయండి. కాబట్టి మీరు ఒకసారి కడప అంటున్నారు కాబట్టి కడప క్లినిక్కి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి హెయిర్ గురించి కన్సల్ట్ కండి. ఎన్ని సిట్టింగ్స్ పడతాయి, పిఆర్పి చేయించుకుంటే కనుక మీకు పలచబడిన హెయిర్ అనేది స్టాప్ అవుతుంది, కొత్త హెయిర్ ఫాలికల్స్ అనేవి మొదలవడం స్టార్ట్ అవుతుంది, హెయిర్ డెన్సిటీ అనేది ఎక్కువ శాతం పెంచుకోవచ్చండి. మీ ఉద్దేశంలో అయినా మీ పిల్లల ఉద్దేశంలో అయినా కానీ ఎంత లెవెల్స్ పడుతుంది, ఎన్ని సిట్టింగ్స్ పడతాయి, పిఆర్పి అనే ట్రీట్మెంట్ ద్వారా ఎంత బెటర్గా మనం అనేది రెస్పాన్స్ ఉంటుంది అనేది తెలుసుకోవచ్చండి. ఒకసారి ఆన్లైన్లో అపాయింట్మెంట్ లేదంటే కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి కడప క్లినిక్లో. ఒకసారి స్పెషలిస్ట్ గారితో హెయిర్ గురించి ఒకసారి కన్సల్ట్ కండి. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు చోటుప్పల్ నుండి. దీపికా గారు, దీపికా గారు మీ సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి. నమస్కారం అండి దీపికా గారు. ఓకే అండి. నాకు పండ్లు ఇట్లా గ్యాప్ గ్యాప్ ఉన్నాయండి. మ్యారేజ్ అయినప్పుడు మామూలుగానే ఉంది అండి దగ్గరికి, మ్యారేజ్ అయిన తర్వాతనే గ్యాప్ వచ్చింది. ఓకే. అంటే పళ్ళ పైన నల్లని మచ్చలు అలాంటివి ఏమైనా వచ్చాయండి? లేదండి, నల్ల మచ్చలు ఏం లేదు కానీ గ్యాప్ పండ్లకి. ఓ, గ్యాప్ గ్యాప్ అంటున్నారా? ఓకే ఓకే సరే. చిగుల్లో ఏమైనా వాపు అలా ఏమైనా ఉందా అండి? ఏం లేదు, అది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక్కొక్క పన్ను కొంచెం. సరే, బ్రష్ చేసుకుంటే ఏమైనా రక్తం అలా ఏమైనా వస్తుందా అండి? ఓకే ఓకే మేడం. యాజ్ ఇన్ జనరల్గా నేను చెప్పినట్టుగానే చిగుళ్ళు అనేవి ఎప్పుడూ కూడా బాడీ యొక్క హెల్త్ని డెప్లికేట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ఎక్కువ శాతం ఆడవారిలో హార్మోనల్ చేంజెస్, నెలసరి జరిగే చేంజెస్ అయినా కానీ ప్రెగ్నెన్సీ తర్వాత జరిగే చేంజెస్ అయినా కానీ వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ అనే పెరిగే లోడ్ ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఎలా అయితే కాలర్ అంటా ఉన్నారో
ఇద్దరు పిల్లలు ఉన్నారు అని అంటే షీ హాజ్ అండర్గాన్ 2 times ప్రెగ్నెన్సీ అనమాట. అన్న వాటిల్లో ప్రెగ్నెన్సీ వల్ల జరిగే చేంజెస్ కూడా ఉన్నాయి. వాటి వల్ల చిగుళ్ళు ఇన్ఫెక్షన్, ఈవిడికి ఉండుంటే పెయిన్ అనేది ఏది ఉండదండి. ఓకే, పట్టు నేను ఇందాక అన్నప్పుడు పళ్ళు ఇలాగుండి నా చిగురు బాగున్నప్పుడు పట్టు బాగుంటుంది అనమాట. పట్టు సడలే కొద్దీ పళ్ళ మధ్యన సందులు అనేవి ఏర్పడుతుంటాయి అనమాట. అంటే ఇది ఒక ప్రైమరీ సైన్. అంటే ఇనిషియల్ ఫేజ్లో ఎలా అయితే మీకు చిన్న చిన్నగా బ్లీడింగ్ వస్తుందో అది మనకు తెలియకపోవడం వల్ల, లేదా దుర్వాసన అనేది ఒక పద్ధతి, లేదా పళ్ళ మధ్యన గ్యాపులు పెరిగేసేసి ఫుడ్ అనేది ఎక్కువగా ఇరుక్కోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. మీరు చోటుప్పలు అంటున్నారు కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ బ్రాంచ్కి ఒకసారి వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవ్వి వీటికి చిగుళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకొని పళ్ళ మధ్యన ఉన్న గ్యాప్ను అనేది ఎలా క్లోజ్ చేయొచ్చు, లేదా క్లిప్ ఏదైనా పెట్టుకొని దగ్గరికి చేయొచ్చా అనే విధానం అనేది మీకు స్పెషలిస్టులతో కన్సల్టేషన్ ద్వారా క్లియర్ చేయొచ్చు. అంటే టీత్ ప్రాబ్లం రావడం అనేది ఒక ఇష్యూ, అసలు రాకముందర హెల్తీగా ఉన్నప్పుడే అలానే మెయింటైన్ చేయటం ఎలా? అది అది గుడ్ క్వశ్చన్ అండి. మీరు అన్నట్టుగా మనకి ఎక్కువ శాతం అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ శాతం, అంటే నొప్పి వచ్చినప్పుడు పళ్ళ డాక్టర్ని కలవడం అనేది తప్పు పద్ధతి అండి. ఓకే, దానివల్ల ఏమి జరుగుతుంది అని అంటే నేను మీకు చెప్పినట్టుగా 10% జబ్బుల్లోనే నొప్పి అనేది ఉంటుందన్నమాట. తీరా మీరిన 90% జబ్బుల్లో కూడా మీకు ఎప్పుడూ కూడా నొప్పి అనేది లేకపోవడం వల్ల నిర్లక్ష్యం ఎక్కువగా జరుగుతుంది. అంటే అవగాహన లేకపోవడం వల్ల నిర్లక్ష్యం అని. సో కాబట్టి ప్రతి ఒక్కరు 6 months జరిగే డ్యామేజ్ అని, అంటే 6 months కానీ 1 year జరిగే డ్యామేజ్ అని, అంటే వాటి వల్ల జబ్బుల వల్ల వచ్చే డ్యామేజ్ని ఎక్కువగా మనం కూర్చుకొని రెక్టిఫై చేసుకొని నార్మల్కి తెచ్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. వాటికి జస్ట్ నార్మల్ మెయింటెనెన్స్ అండి, రెగ్యులర్ స్కేలింగ్ కానీ రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే సరిపోతుందన్నమాట. అవి మెయింటైన్ చేసుకుంటే మనకు వయసు మీద పడే కొద్దీ, అనంటే 60 దాటినా 70 దాటినా మీ పళ్ళు నార్మల్గానే చివింగ్ చేసుకుంటా కానీ నవ్వులతో తినడానికి, నవ్వడానికి, ఈవెన్ స్మైల్ కూడా బెటర్గా ఉండడానికి బాగుంటుంది అన్నమాట. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, చక్కటి సమాధానాలు అయితే తెలియచేశారు.